నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాళ్టి వీడియోలో నేనైతే మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం, లేదా ఇంకో రకమైన ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం. అలా కాకుండా మనం కాజుతో ఫ్రైడ్ రైస్ కొత్తగా చేసుకుంటున్నాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్ వస్తున్నారన్నా, లంచ్ టైంకి వస్తున్నారన్నా, అప్పటికప్పుడు పెద్ద హైరన్ లేకుండా కాస్త రైస్ ఉంటే సరిపోతుందండి. మనం ఈజీగా కాజు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. పిల్లలు మనకి హెల్దీగా ఫుడ్ తినట్లేదు, ప్రతి మదర్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారనమాట. ఏమని, పిల్లలు సరిగ్గా లంచ్ బాక్స్ తినట్లేదు, పూర్తిగా తినట్లేదు అని. అలా కాకుండా మీరు ఈ రకంగా ఫ్రైడ్ రైసెస్ చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు. కాజు ఫ్రైడ్ రైస్ చేసి పెట్టారనుకోండి, అసలు బాక్స్ కంప్లీట్గా తినేసి వస్తారనమాట. ఒకసారి నేను చూపించే రెసిపీని మీరైతే ట్రై చేయండి. అండ్ రెసిపీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూద్దాం. ఒక బౌల్ ఆఫ్ రైస్, అలాగే ఒక 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, మనం ఫ్రైడ్ రైస్కి సరిపడా జీడిపప్పు, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే క్యారెట్, 1 ఆనియన్, 3 లేదా 4 పచ్చిమిరపకాయలు. మనమైతే స్టవ్ మీద ప్యాన్ అయితే ప్లేస్ చేసుకున్నాం కదా, ప్యాన్ని కాస్త వేడి కానివ్వాలి. ఇలా వేడైన ఈ ప్యాన్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం. మనము కాజుని కాస్త రోస్ట్ చేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. మనం కాస్త సపరేట్గానే కాజుని రోస్ట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్లో యాడ్ చేసుకున్నప్పుడు, మనం తింటున్నప్పుడు కాజు బాగుంటుంది అన్నమాట. సో మనమైతే మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ చేస్తున్నారో దాన్ని బట్టి కాజుని కూడా తీసుకోవాలి. కాజుయే మనం ఎక్కువగా యాడ్ చేసుకొని ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనమైతే కాజును వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ జీడిపప్పును అయితే వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే రంగు అయితే ఈజీగా మారిపోతుంది, కానీ లోపల సరిగ్గా వేగదు. లో ఫ్లేమ్లో పెట్టి రంగు మారే వరకు కాస్త దగ్గర ఉండి వేయించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఈ ఆయిల్, మనం ఆయిల్ యాడ్ చేసాం కదా, ఆ ప్లేస్లో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి, మంచి నెయ్యిని యాడ్ చేసి కూడా ఈ జీడిపప్పును అయితే వేయించుకోవచ్చు. కానీ అందరికీ కూడా నెయ్యి వాసన అనేది నచ్చదు, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కాబట్టి మనమైతే ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకున్నాం. అలాగే మనం కాస్త ఉప్పు, కాస్త పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కాజుకి దాని టేస్ట్ ఉంటుందన్నమాట, మనం ఏమి వేయకపోయినా అది టేస్టీగానే ఉంటుంది. కానీ పెప్పర్ పౌడర్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల, మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కాస్త స్పైసీగా అనిపిస్తుంది. ఈ విధంగా మనం రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వీటిని ఒక సపరేట్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తర్వాత దీంట్లో ఫ్రైడ్ రైస్కి ఏదైతే చేయాలో, మనమైతే ఈ విధంగా వేయించుకున్న ఈ జీడిపప్పును అయితే ఒక బౌల్లోకి తీసి సపరేట్గా ఉంచుకోవాలన్నమాట. అలాగే మనం ఇదే ప్యాన్లో ఫ్రైడ్ రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇదే ప్యాన్లో ఆల్రెడీ మనం కాజుని అయితే రోస్ట్ చేసుకున్నాం కదా, ఆయిల్ అయితే ఉంది. ఈ ఆయిల్ అయితే మనకు ఫ్రైడ్ రైస్కి సరిపోతుంది కాబట్టి నేను మిగతా ఎలాంటి ఆయిల్ కూడా యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా ఉల్లిపాయను అయితే యాడ్ చేసుకుందాం. మనము ఆనియన్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు ఈ కాజు ఫ్రైడ్ రైస్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఎలాంటి రైస్తో చేసుకున్నా కూడా, బ్రౌన్ రైస్తో చేసుకున్నా కూడా ఈ కాజు ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయని కూడా మనం చక్కగా కాస్త రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి. అలాగే మనం చూడండి, ఆనియన్ ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాక ఇందులో కాస్త వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రైడ్ రైసెస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వెల్లుల్లి ఖచ్చితంగా వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి మంచి స్మెల్, అలాగే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. అలాగే సన్నగా తరిగి ఉంచిన పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగి ఉంచుకున్న 2 క్యారెట్లను కూడా యాడ్ చేసుకుందాం. మీరు కావాలి అంటే ఇందులో బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఫ్రైడ్ రైస్కి ఎలాంటి వెజిటేబుల్స్ అయితే యూస్ చేస్తామో అలాంటి వెజిటేబుల్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆప్షన్ అన్నమాట. మీ పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ అనే అని మీకు అనిపిస్తే, ఆ రకమైన వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. మనం క్యారెట్ని కాస్త మగ్గనివ్వాలి, ఎందుకంటే క్యారెట్ కొద్దిగా కుక్ అవ్వాలి కదా,
కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని మనం సాల్ట్ చేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును అయితే యాడ్ చేసి మనం ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ని కాస్త మగ్గనిద్దాం. మనం ఫ్రైడ్ రైసెస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చక్కగా ఎప్పుడైతే మనం ఆనియన్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటామో వీటినే పర్ఫెక్ట్గా మగ్గనివ్వాలి, అలాగే చక్కగా కుక్ అవ్వనివ్వాలి. ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక మనకి ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకోవడమే కాబట్టి మొత్తం ప్రాసెస్ అంతా కూడా వెజిటేబుల్స్ని కుక్ చేసుకున్నలోనే ఉంటుంది. అలాగే ఇప్పుడు మన క్యారెట్ అయితే కాస్త మగ్గింది కాబట్టి నేనైతే ఒక బౌల్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకుందాం. మరొక పావు టీ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం రైస్ని ఇందులో కలపడమే. మరి ఎక్కువసేపు మనం రైస్ని అయితే కలపకూడదు, రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది కాబట్టి కాస్త ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మనం అంతటా కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మనం ఎప్పుడైనా కూడా ఫ్రైడ్ రైసెస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ ఉల్లికాడల్ని లాస్ట్ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా మనకైతే కాజు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా మనమైతే ఇవాళ వీడియోలో కాజు ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో కాజు ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీకు ఏ విధంగా కుదిరిందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బై బై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.